దానికోసమేనా ఈ త్యాగం దానికోసమేనా ఈ శ్రీకాంత్ వచ్చే త్యాగం తెలంగాణ భవన్కి వెళ్ళి ఒక టిఆర్ఎస్ పార్టీ నాయకురాలుగా ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉందా మీకు లేదు లేదు ఎవరిని అడగాలి అలాగ పోయి కవిత కలిసి మ్యారేజ్ అయినప్పుడు రాలేదన్నది ఇంటికి పిలిచింది మా కొడుకు కోడలు మా ఫ్యామిలీ అంతా పిలిచింది మాట్లాడింది వాళ్ళకి బట్టలు పెట్టింది ఆర్థికంగా డబ్బులు ఇచ్చింది అయి చేసింది కానీ ఇక్కడ ఉండటం పోయేది ఏంటంటే మొత్తం మీద కేటీఆర్ గారిని కానీ కేసీఆర్ గారిని కానీ మళ్ళీ ఎలక్షన్ వచ్చినాక కూడా కలవనియదు ఇట్లే ఉంటారా మీరు అదే పార్టీలో అన్ని మనసు చంపుకొని అట్లా అట్లే కంటిన్యూ అవుతారా ఎలక్షన్ల వరకు నాకు ఈ సంవత్సరంలో ఈ రోజు నెల రెండు నెలల కాదు సంవత్సరం లోపల ఎప్పుడే కానీ కేసీఆర్ గారికి మరొకసారి నమస్తే పెట్టినా కేటీఆర్ గారు కూడా మమ్మల్ని కలవనియండి మా బాధ ఏందో చెప్పుకుంటాం నాకు ఎమ్మెల్యే టికెట్ ఎమ్మెల్సీ టికెట్ ఎంపీ రాజ్యసభ నాకు వేయొద్దు కానీ మీరు కనీసం నాకు కలిసే ప్రయత్నం చేయాలని మీరే ద్వారా కోరుకుంటున్నా ఎందుకంటే కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని అప్పుడేమో డైరెక్ట్ పోయినా ఇప్పుడు ఎవరిని అడగాలో అర్థం కావట్లేదు ఎందుకు శ్రీకాంతాచారి తల్లి తండ్రి మీ కుటుంబం అంతా రాష్ట్రం అంతా తిరిగి ప్రజల్ని చైతన్యవంతం చేయొద్దు ఇన్ని బాధలు రాష్ట్ర ప్రజలు పడాలా మీ కొడుకు ఆత్మ బలిదానం చేసుకుంది ఇలాంటి పరిపాలన కోసమా ఇప్పుడు ఎందుకు ఆ ప్రయత్నం మీరు చేయకూడదు ఇప్పుడు రాను వదిలేయండి పార్టీలను వదిలేయండి మీరు స్వతహాగా ప్రతి గ్రామానికి వెళ్ళే ప్రయత్నం ఎందుకు చేయకూడదు చేస్తాం మీకున్నంత మేము చేస్తాం ఆ పని కూడా చేస్తాము అతి త్వరలో చేస్తున్నాము నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు ఇచ్చిన హామీలు ఉన్నాయి మాకు మేము ఇంకా మనసును చంపుకోలేకపోతున్నాం ఎందుకంటే పెద్దగా వాళ్ళని గౌరవిస్తున్నాం కేసీఆర్ గారిని కానీ కేటీఆర్ గారిని కానీ హరీష్ రావు కానీ నాయనరసింహారెడ్డి అంటే పోయిండు వీటల రాజేంద్ర గారు పోయిండు మాకు ఇచ్చిన హామీలు ఇచ్చిన వాళ్ళ దాంట్లో ఇప్పుడు ఉన్నోళ్ళు వాళ్ళు కాబట్టి వాళ్ళు మమ్మల్ని ఒకసారి మీట్ చేస్తే మేము వాళ్ళని అడిగేది అడుగుతాము తర్వాత అండ్లబడి చేస్తామా బయటికి వెళ్ళి చేస్తామా షెర్ల పడతామా గంగల పడతామా ఏమంటారు శంకరమ్మ గారు ఆ ప్రయత్నం ఎందుకు చేయకూడదు ఇప్పుడు నేను అదే ప్రయత్నంలో ఉన్నా ఒక మీ కొడుకు ఆత్మ శాంతి ఇస్తుందని అనుకుంటున్నారా లేదు కొడుకు ఆత్మ శాంతి లేదు నా మనస్తృప్తి లేదు మాకు కాదు అమరవీరులకు ఎవ్వరికీ లేదు ఉద్యమకారులకు లేదు విద్యార్థులకు లేదు రైతులకు లేదు కర్షకులకు లేదు కార్మికులకు లేదు